నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామానికి చెందిన మల్లికా నాగరాజు అనే వ్యక్తి అతని భార్యకు గ్రామంలో విష్ణురెడ్డి అనే వ్యక్తితో గతంలో అక్రమ సంబంధం కలిగి ఉండడంపై పెద్ద మనుషుల పంచాయతీ చేసి ఇకపై ఎటువంటి సంబంధాలు ఉండకూడదని ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యను తరచూ విష్ణువర్ధన్ రెడ్డి వేధిస్తూ ఉన్నాడని, దీనిపై అడిగేందుకు విష్ణువర్ధన్ రెడ్డి వద్దకు నాగరాజు వెళ్లగా అతనిపై దాడికి పాల్పడ్డారు విష్ణువర్ధన్ రెడ్డి అతని తండ్రి. తన తమ్ముడిని కొడుతున్న విషయం తెలిసి నాగరాజు సోదరి భాగ్యమ్మ అక్కడికి రాగా భాగ్యమ్మపై కూడా ఇద్దరు దాడి చేసినట్లు భాగ్యమ్మ తెలిపింది. ఇద్దరకు గాయాలు కావడంతో ఈ విషయమై నాగరాజు మరియు అక్క భాగ్యమ్మ కలిసి చేజర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విష్ణువర్ధన్ రెడ్డి అతని తండ్రిపై కేసు నమోదు చేసినట్లు చేజర్ల ఎస్ఐ తెలిపారు. ఆత్మకూరు జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి నుండి దాడికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకున్నారు. ఎందుకో ఇలా తిడతా వాళ్ళ చేత తిట్టించుకుంటున్నావు, వాళ్ళు తండ్రి తల్లిదండ్రులతో మాట్లాడదా అని మాట్లాడదు తీసుకెళ్ళాను సార్. అమ్మాయిని కూడా అక్కడ పోయి మాట్లాడ కూడా మాట్లాడలేదు సార్. నేను అక్కడ పోగానే ఏంది ఇది విధంగా మమ్మల్ని సంవత్సరాలు చేయలేదు, మాకు ఇది వెంటనే అయిపోయి మమ్మల్ని ఏంది ఏది కలుసుకోవాలా లేదా అసలు నేను వెళ్ళింది అనుకోండి. వాళ్ళు కొడుకు వచ్చి నీలం వచ్చి ఆమె ఎగిస్తూ కొండ కంటే సార్ అందంగానే ఒక పాప వచ్చి ఇద్దరు కనబడి ఇద్దరు కొట్టుకుంటే సార్ చూస్తున్నారు. ఒక్కరు కూడా అట్టాలి దండం పెడుతున్నా కూడా ఊరు రాస్తారు, పక్క వాళ్ళు కూడా చూస్తారు కానీ అమ్మడి కూడా రావట్లేదు సార్. తీసుకుంటే బంధం పెట్టేదాకా నాకుంటే కొట్టుకుంటూ తీసుకెళ్ళారు సార్. ఇంకా మా అక్కకి ఎవరు మా అక్కకి మీ తమ్ముడు తల నూరు పడతారు మీ ఇల్లు అంటే మా అక్క పరిగెత్తుకుంటూ వస్తే ఆ అమ్మాయిని కూడా కొట్టేది సార్. మడపల్లి సార్ చేదని మండలం మడపల్లి సార్ కొంచెం పెద్దగా మా చేదని మండలం మడపల్లి సార్. మరి నా పేరు మల్లిక నాగరాజు సార్. మా వైఫ్ తయారు అబ్బాయి రెడ్డి గారు అబ్బాయి ఎక్కడ సంపించుకోనండి పక్క మాకు సొంత ముగ్గురు కొడుతుంటే కనీసం కనిగ్రహం లేకుండా చూస్తుంది కానీ కనీసం మా ఆయన ఎందుకు కొడుతున్నాడు, నువ్వు ఏది ఉంటే నాతో మాట్లాడుకోవాలి కానీ మా ఆయన దగ్గరికి ఎందుకు పోవాలని అడగ కూడా అడగలేదు సార్. అసలు విధంగా కుట్టారు మమ్మల్ని ఏనాది పొలాలు పెట్టి దూషించి మమ్మల్ని ఏనాదరా కొడకలారా ఏం పిక్కుంటారు పీక్కోరు మీరు ఏం చేసుకుంటారు చేసుకోవాలి నా కొడకలారా ఇది తిరుగుతాన్ని ఏదో మీరు మా ఎక్స్పోజర్ చేస్తాం చేసుకోవాలి మీరు ఎక్స్పోజర్ చేసుకోవాలి నా కొడుకు ఏనాదరా మీరు ఏం చేస్తారు చేసుకోవాలి మమ్మల్ని మా అమ్మ ఏం గ్రూప్ చేయగలరు మీరు అని మా తమ్ముడు పడుతుందా నాకు తెలియదు సార్. ఏ మాత్రం నాకు తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను. ఏ అమ్మాయి వచ్చి మీ తమ్మ వదిన మీ అమ్మ మీ తమ్ముడిని ఎలా కొట్టే సంతోషం పోదునా అని చెప్పి నేను చెప్పినారు అని చెప్పట్టి నేను వెళ్ళాను. వెళ్ళి ఏంది అని చెప్పేసి అన్నా కొట్టవాక నన్న కొట్టవాక నన్న బతిలాడి అలా ఎలా పడినా అలా ఎలా పడితే ఎగిచి తిన్నాడు. ఎవరు వాళ్ళ నాయన వాళ్ళ నాన్న తిన్నాడు. వాళ్ళ నాన్న తిన్న తర్వాత ఆమెను మళ్ళీ అప్పుల్లో మా తమ్ముడు కొడతా ఉన్నాడు. కొట్టు కుట్టిస్తున్నాను ఆ పిల్లడు ఆ పిల్లడు పోయి అటెండ్ చేస్తున్నాను. కొట్టేసి తనతో కొట్టినాడు. కొట్టేసి చూసాను చూడండి సార్ దెబ్బలు ఎట్లా తీసుకోవాలి చూసాను ఇప్పుడు కట్టుకోలేదు రాత్రి ఏం చేశాను నిద్రగా రాలుస్తాను నాకు ఏం చేస్తున్నారు చేసుకుపోయి ఎవరు చెప్పుకుంటూ వచ్చి ఎప్పుడు పోయా ఎవరు ఎవరు ఏం చేయలేరు నేను నన్ను ఎవరు ఏం చేయలేరు ఏం చేయలేరు కడను అని చెప్పేసి వాడు నన్ను ఎట్టెట్ట చీరగాని లాగేసేసాడు సార్. నాకు చీరగాని లాగేసేసాడు. ఒంటి మంది గుట్లు కానీ లేకుండా చేసేస్తాను నేను అని చెప్పాడు సార్. ఒంటి మంది గుట్లు ఇప్పిస్తాను నేను బజార్లో పడేస్తాను నేను అని అని ఎట్టంటే కూడా ఇప్పుడు నోటికి ఎట్టొస్తే చెప్పేసి ఎనద్దానా వసే పిల్లడదానా వసే బాగుందానా ఇవన్నీ దాన్ని అంటే పగిలిపోతా వయసు బాగాలేదు నటు ఎగరతాను అని చెప్పేసి వాడు నోటికి ఏదో వస్తే అది